హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ స్పాట్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఒక వెరైటీ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి అది పూరి దాంట్లోకి చట్నీ టమాటా పచ్చడి అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు చపాతి పిండి దానికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు అజీనా మోటో ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీరా పౌడర్ రుచికి సరిపడా కారం కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూను నూగులు ఇవి ఏమి వేయించుకోలేదండి పచ్చిమే ఒక స్పూను ఆయిల్ వీటన్నిటిని ముందు పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీంట్లోకి చట్నీ అయితే ఎగ్జాక్ట్గా సూపర్ అదిరిపోతుంది రెసిపీ ఇది ఇది వచ్చేసి ఎండిపోయిన మెంత ఆకులండి ఇవి ఒక స్పూను ఇది బిర్యానీలో ఎక్కువగా వాడుతుంటారు అది ఒక స్పూన్ వేసాను నేను అది వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది దీనికి ఇలా కలిపేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ముందు పొయ్యి మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి చూసారుగా చపాతి పిండి బాగా నాడిపోయింది ఇప్పుడు పూరీలాగా చిన్న చిన్న వంటలు తీసుకొని పూరీలాగా దుద్దుకోవాలి మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు ఒత్తుకోవచ్చు చిన్నవి అయితే చిన్నవి పెద్ద అయితే పెద్దవి మాక్సిమమ్ చిన్నవి అయితేనే బాగుంటుందో చూసేదానికి ఒక స్మాల్ సైజు చిన్న చిన్నగుంటలు తీసుకొని దాన్ని పొడిపిండి అద్దుకుంటూ పూరీలాగా ఉత్తుకోవాలి ఇవి నూగులు వేయటం వల్ల పూరీలు ఏమి పొంగవండి కానీ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుంది మరి పలసగా ఏమి ఉత్తుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అందంగా ఉంటే ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇదే విధంగా మనం ముందుగా రెడీ చేసుకున్న వంటలని చపాతి పూరీలాగా సారీ చపాతీలాగా లాగా కాదు పూరీలాగా రుద్దేసుకోవాలి ఇప్పుడు నూనె హీట్ ఎక్కింది బాగా నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ పూరీలను కాల్చుకోవాలి అప్పుడే లోపల పచ్చిగా లేకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలాగే గ్రెంటే ఒత్తుతా పూరీలను కాల్చుకోవాలి మనం చూసారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేసుకునే దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారుగా ఏదో ఒకటి అట్లా పూ పూరీ పొంగుతుంది ఎందుకంటే నూగులు అవన్నీ వేస్తుంటాం కాబట్టి మ్యాక్సిమం ఇవి పొంగపు పూరలు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు దాంట్లోకి సెట్ అయిపోయి చట్నీ రెడీ చేస్తున్నాను అది ఎలాగో చూసేయండి ఫస్ట్ మన పుల్కాలు తడి చేసుకుంటాం కదా స్టాండ్ కనుక ఉంటే ఇట్లాగా గ్యాస్ ప మీద డైరెక్ట్గా పెట్టేసేసి టమాటాలు పెట్టేసుకోండి ఒక నాలుగు టమాటాలు పెట్టి లో ఫ్లేమ్ పెట్టండి హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతాయి లో ఫ్లేమ్లో చిన్న స్లోగా కుక్ చేసుకోవాలి అలాగా చిన్న మంట మీద కాల్చుకోవాలి నాలుగు టమాటాలు అదే విధంగా పచ్చిమిర్చి ఒక గడ్డ మీకు స్పైసెస్ ఎంత అవసరమైతే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇక్కడ మా స్పైసెస్ ఉన్నాయి కాబట్టి నాకు ఐదు ఆరు వేసినట్టున్నా నేను అవి కూడా ఇలాగే కాల్చుకోవాలి డైరెక్ట్గా గ్యాస్ పై మీద టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోతుంది డిఫరెంట్గా ఉంటుంది అసలు ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఇలా ట్రై చేయండి ఇది చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళు ఇది మీ దగ్గర కనుక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకునేది కట్టర్ కనుక ఉంటే దాంట్లో వేసేసుకోండి తర్వాత ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి డైరెక్ట్గా అలా వేయద్దు వేసేసిన తర్వాత సన్నగా క్రష్ చేసుకోవాలి తర్వాత ఈ కాలిన టమాటాలని పైన పీల్ తీసేసి వాటిని కూడా సన్న సన్న ముక్కలుగా కోసేసి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి క్రష్ చేసుకోవాలి మీ దగ్గర ఈ ఆనియన్ కట్టర్ లేకపోతే చిన్న రోల్లో అయినా ఉదరా బద్రా దీనికి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి బాగా క్రష్ చేసేసుకోవాలి అప్పుడు స్మాష్ అయిపోయద్ది అనమాట ఉల్లిపాయ చిన్నుల్లిపాయ పచ్చిమిర్చి టమాటో సాల్ట్ కొత్తిమీర ఇవన్నీ వేసానండి ఇంకంతా ఇంతకు మంచి ఇంకేం వేయలేదు నేను చూసారుగా చట్నీ రెడీ అయిపోయింది డిఫరెంట్గా ఉండదు టేస్ట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉంటుందో అస్సలు గట్టిగా ఏముండవు చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి అసలు ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయాలి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కాంబినేషన్ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్